చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సంచలన ఆరోపణలు చేశారు. కావలిలో ఆదివారం రాత్రి జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రెండేళ్లుగా రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, పెరిగిన నిత్యవసర, గ్యాస్, పెట్రోల్, ఇతర ధరలపై టీడీపీ బాదుడే బాదులు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అరాచకం, దాడులు, హత్యలు, దౌర్జన్యాలు, పరిశ్రమలు తరలిపోవడం, పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రాకపోవడంపై ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి చేపట్టడం జరిగిందన్నారు. ఈ రెండు కార్యక్రమాలతో ప్రజలు, రైతులు, సామాన్య ప్రజల వద్దకు వెళితే ఆయా వర్గాలు ఎంతో బాధను వ్యక్తం చేశాయన్నారు. 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నేతల దోపిడీ, దౌర్జన్యాలను పేదలు, మధ్యతరగతి వారు బాగా గమనించారన్నారు. నెల నెలా బటన్ నొక్కే సీఎం జగన్పై ప్రజలకు ఎలాంటి నమ్మకం లేదన్నారు. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఉదయం మహానాడు వేదికగా భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రకటించి వాటన్నిటినీ ఇంటింటినీ తీసుకెళ్ళండి, గడిచిన 2 సంవత్సరాల్లో బాధలే బాధల కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, ప్రతి ఒక్కటి ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, చివరికి చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నాడంటే ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. పెరిగినటువంటి ధరలు, భారం, పేద మధ్యతరగతి కుటుంబాలు చిక్కుపోతున్న పరిస్థితుల్లో బాగుడే బాగుడు కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు, మానభంగాలు, దోపిడీ, విచ్చలవిడి, అవినీతి, ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఏ ఒక్కడు కాంట్రాక్టర్లు ముందుకొచ్చి పనిచేసే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాలు, అరాచకాలు, కదిలిపోతున్నటువంటి పరిశ్రమలు, పెట్టుబడులు కాగితాలకే పరిమితం. ఎవరు ఈ రాష్ట్రానికి రానంటున్నటువంటి పరిస్థితుల్లో ఇదేమి కర్మ కార్యక్రమాన్ని తీసుకొచ్చి గడప గడపకు పిలుపునిచ్చాం. ప్రతి ఒక్కరూ ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రం అంతా కూడా బాబు గారి ఇదే కర్మ ఇదేనా ఈ పేరు పెట్టారన్నారు. ఇదే కర్మ ఈ రాష్ట్రానికి అనేది దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు. మీరే పిల్లారు, మీకు మాకు అందరికి అనుమానం ఉండింది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే రాష్ట్రంలో పరిస్థితుల మీద, వైకాపా ప్రభుత్వం మీద చెప్తుంటే మనకే అనుమానం. ప్రజల్లో మార్పు వచ్చిందా లేదా, ప్రజలు మనల్ని ఆదరిస్తారా లేదా, ఆ కార్యక్రమానికి పోయాక మీకే ఒక ధైర్యం వచ్చింది. ప్రజలు ఏ గ్రామానికి పోయినా, ఏ వార్డుకు పోయినా, ఏ కాలనీకి పోయినా వాళ్ళ బాధలు చెప్తుంటే అయ్యా మా ఆటో ఛార్జీలు ఎంత పెరిగిపోయింది, ఈ ప్రభుత్వం దోపిడీ, 4 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన దోపిడీ, మనకంటే పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా బాగా గ్రహించాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని దోచుకు తింటూ నెల నెల ఓ బటన్ నొక్కుతున్నామన్న జగన్ అన్న నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అనేది ప్రతి ఒక్కరూ మీరు ఈ కార్యక్రమాలు పోయినప్పుడు గుర్తించారు. ఉత్తమ సమాజమే మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి లక్ష్యం. ఆ పనులకు చేయూతగా మన ఫౌండేషన్ మొక్కులు నాటి హరిత ఉదయగిరిగా తీర్చిదిద్దడమే కర్తవ్యం. విద్యాలయాలే దేవాలయాలుగా పేద విద్యార్థులకు అండగా మన ఫౌండేషన్.
ప్రతిభ చాటే విద్యా కుసుమాలకు ప్రోత్సాహంగా మన ఫౌండేషన్ ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వేసవిలో దాహార్తి తీర్చేందుకు ఊరూరా చలివేంద్రాల ఏర్పాటు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు ఇలా మన ఫౌండేషన్ సేవలు అందరికీ ఆదర్శం।